వైఎస్ఆర్సీపీ అధినేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి సరిగ్గా సంవత్సర కాలం అవుతుంది ఈ సందర్భంగా జగన్ గారు ఏ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టాడు ఆధునికమైనటువంటి భారత రాజకీయాల్లో అనేక ఒడిదుడుకుల మధ్య అనేక అవంతరాలు కల్పిస్తున్నప్పటికీ కూడా ఆ రోజున ఒక పక్కన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి అనేక రకాల ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ముఖమైనటువంటి ఆత్మవిశ్వాసంతోటి రాజకీయ పార్టీని పెట్టడమే కాకుండా పెట్టినటువంటి అనాది కాలంలోనే మరలా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి ప్రజల యొక్క సుమారుగా 52% ఓట్లతోటి 151 సీట్ల ఆధిక్యంతోటి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అలానే ప్రతి సందర్భంలో తనకు తోడుగా నిలబడినటువంటి రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది భవిష్యత్తులో కూడా ఒక అద్భుతమైనటువంటి రాజకీయంగా అలానే సమాజాన్ని మార్చే ఒక వ్యవస్థ కింద మారుతదని చెప్పి నేను పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ అలానే ఈరోజు రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాధితోటి కరోనా తోటి బాధపడుతున్నటువంటి నష్టపోతున్నటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే. దీన్ని దృష్టిలో పెట్టుకొని అదే ఈ కరోనా ప్రభావం లేకపోతే ఈరోజు ఇదే కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇంకా అద్భుతంగా కోలాహలంగా పండుగ వాతావరణంలో వేడుకగా జరిగేటటువంటి పరిస్థితి. ఇవాళ మన వేడుకలు విజయోత్సవాలు పండుగలు చేసుకునేటటువంటి పరిస్థితి కాదు కరోనా పరిస్థితులు. అయితే ఈ సందర్భంగా ఇది రాజకీయ పార్టీ కాబట్టి ఈ రోజును కూడా మనం ప్రజల సేవ కోసమే వినియోగించాలనేటువంటి ఒక సామాజిక దృక్పథంతో ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ పేదలకి సహాయం చేయాలని చెప్పి పార్టీ సంకల్పించడం మనం అందరం కూడా కూలుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఇదే రకమైనటువంటి ఒరవడిని కొనసాగించాలని చెప్పి ప్రతి సందర్భంలో మనం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తోడుండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భం కాకపోయినప్పుడు కూడా ఈ సందర్భంగా నేను ఒకే ఒక విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాను. ఈరోజున చంద్రబాబు నాయుడు జగన్ గారు సాధించినటువంటి విజయం యొక్క ప్రభావం ఏ రకంగా ఉందంటే రాజకీయ విమర్శలకి అవకాశం లేదు. కానీ ఇవాళ కరోనా వచ్చి 2.5 నెల మాసం అవుతుంది. ఆయన కానీ ఆయన కొడుకు కానీ కరోనా సాకుతోటి తను 50 లక్షల సభ్యత్వం అని చెప్పుకున్న అబద్ధపు మాటల్ని ఈ అబద్ధపు మాటలని రుజువు చేసే విధంగా వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులతో సహా ఆయన కొడుకుతో సహా పారిపోయి జగన్ గారి దెబ్బకి హైదరాబాద్ వదిలి కరోనా సాకుతోటి బయటికి రానటువంటి పరిస్థితి ఈ సంవత్సర కాలంలోనే దాపురించిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నిజంగా ఈ పరిస్థితుల్లో ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి, భరోసాని ఇవ్వాలి. ప్రత్యక్షంగా వచ్చి పాల్గొనకపోయినా ప్రజల మధ్యలో ఉండి తనకు తోచినటువంటి సహాయాన్ని అందించాలి. పోయి రాజకీయాలంటే ధైర్యంగా నిజాయితీగా ఎదుర్కోవాలనే దానికి ఒక పక్కన చంద్రబాబు నాయుడు పిరికివాడిలాగా హైదరాబాద్లో ఉంటే మొన్న కేజీహెచ్ హాస్పిటల్కి వైజాగ్ ఏదైతే ఎల్జీ పాలిమర్స్ బాధితుల్ని పరామర్శించడానికి జగన్ గారు వెళ్ళారో నాకు తెలిసి ఈ మధ్యకాలంలో 3 దశాబ్దాల్లో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఆ హాస్పిటల్కి సందర్శించాలని సెంటిమెంట్ పేరుతోటి సెంటిమెంటే కాదు వైజాగ్లో తీవ్రమైనటువంటి కరోనా ప్రభావం ఉంది. అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అలానే వాడరేవులు ఇవన్నీ ఉన్నా కూడా లెక్క చేయకుండా సరే వ్యాధి పరిస్థితిని సెంటిమెంట్ని లెక్క చేయకుండా నిజాయితీగా ధైర్యంగా తన బాధ్యతని నిర్వర్తించి పరామర్శించి వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్ని దురదృష్టం ఈ సందర్భంగా నేను మాట్లాడకూడదు. నిన్న ఒక 3 తీర్పులు వచ్చినాయి న్యాయస్థానం నుంచి. అందులో ఒక తీర్పు అయితే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి
మెజారిటీ ప్రజల్ని బాధ కల్పించింది. ఒక డాక్టర్ ఒక ముఖ్యమంత్రి మీద అనుచితంగా వ్యాఖ్యలు చేస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ట్రిమ్ చేసి దానికి స్పందించినటువంటి ప్రభుత్వ వ్యవస్థ పోలీస్ వారు ఆయనని నిర్బంధించి ఆయన అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిస్తే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో సహజమైనటువంటి పరిణామం. దానికి సిబిఐ ఎంక్వైరీకి హైకోర్టు ఆదేశాలు ఇవ్వటం అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా విస్తుపోవటం కాదు బాధపడిందని చెప్పి ఈ సందర్భంగా ఎవరైతే దీనికి కారకులు అవుతారో వాళ్ళ దృష్టికి నేను ఈ సందర్భంగా తీసుకొస్తున్నా. మన పరిపాలన వ్యవస్థలో న్యాయస్థానాలను ప్రశ్నించే వ్యతిరేకించే హక్కు ఎవరికీ లేదు. కానీ మా అభిప్రాయాల్లో నేను ఒక మాజీ ప్రతినిధిగానో లేకపోతే ఒక కృష్ణమోహన్గానో కాదు భారతదేశంలో ఉన్నటువంటి సగటు ఒక పౌరుడిగా నేను నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సిబిఐ ఎంక్వైరీ మీద బాధపడినటువంటి వాస్తవం. దీన్ని ఉన్నత న్యాయస్థానంలో కంటెస్ట్ చేయాలి. ఇలాంటి తీర్పులు భవిష్యత్తులో రాకుండా నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవస్థల మీద న్యాయస్థానాల మీద నమ్మకం పోయేదానికి అవకాశం ఉంది. ఎందుకు నేను చెప్తున్నానంటే సిబిఐ అనేది రాష్ట్రానికి ఒక ఆఫీస్ మాత్రమే ఉంటుంది, మనకు కూడా అది వైజాగ్లో ఉంది. ఇలా చిన్న చిన్న విషయాలకి మీకు నమ్మకం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పోలీసుల మీద అసలు నమ్మకం లేదు. కానీ న్యాయమూర్తికి మేము పాఠాలు చెప్పే స్థాయి మాది కాదు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని గుర్తు చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. ఇదే రాష్ట్రంలో పనిచేసే ఒక జ్యుడిషియరీ ఆఫీసరు నువ్వు ఒక మాట చెప్తే వెళ్ళి ఆయన సాక్షాత్తు రెడ్డి కులస్తుడైనా సరే జడ్జి విచారించి ఉన్న వాస్తవాన్ని నీ కళ్ళ ముందు పెడితే ఇదే రాష్ట్రంలో కదా జరిగింది. ఈ రాష్ట్రంలో ఒక్క మనిషి కూడా న్యాయస్థానానికి ఈ ప్రభుత్వ వ్యవస్థలో నీతివంతుడిని కనపడలేదా న్యాయస్థానానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది కాదు, ఒక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి డీజీకి నువ్వు ఒక మాట చెప్తే వారంలోనో 10 రోజుల్లోనో నివేదిక వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక ఇన్ప్రెసిడెంట్ జడ్జిమెంట్ నేను అది ఒక జీవితంలో అందరూ కూడా గుర్తుపెట్టుకునేటటువంటి జడ్జిమెంట్. వైజాగ్ ఒక్కతోటే సిబిఐ ఆఫీస్ ఉంటే మీరు చేసినటువంటి నిజంగా ప్రభుత్వం తప్పే అనుకుందాం. అలాంటి తప్పులకి విచారణ చేయాల్సి వస్తే సిబిఐ లాంటివి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే పోలీస్ స్టేషన్లు లాగా ప్రతి ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే పోలీస్ స్టేషన్లు ప్రతి పోలీస్ స్టేషన్ తోట సిబిఐ ఆఫీస్ పెట్టాల్సి వస్తుందని చెప్పి న్యాయస్థానాన్ని మీరు గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్క వైజాగ్లో ఉన్నటువంటి చిన్న ఆఫీస్ చాలదు, దాని పరివి ఏందనేది నేను మీకు తాతకు దెబ్బలు నేర్పినట్టు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించి ఉన్నత న్యాయస్థానాల్లో కంటెస్ట్ చేసి ఇచ్చిన తీర్పు కరెక్ట్ కాదని ప్రజాస్వామ్యబద్ధంగానే చట్టబద్ధంగానే రుజువు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను యాక్చువల్గా కరోనా లేకపోతే కనీసం వన్ డే ప్రొటెస్ట్ చేద్దామనుకున్న అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఈ తీర్పుకి వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థ మీద న్యాయస్థానాల మీద నమ్మకం పోయే పరిస్థితుంది. వాస్తవంగా సమాజంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదైతే శాసనాలు చేసే వ్యవస్థ ఉంటుందో, శాసనం చేసిన తర్వాత అమలు చేసే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఉంటుందో, వీటిలో లోపం ఉండా ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో లోపం ఉండా సరి చేసేటటువంటి హక్కు, అన్యాయం జరిగితే న్యాయం చేసేటటువంటి కోరం మా అందరికి కూడా అనేక సందర్భాల్లో న్యాయం చేసింది న్యాయ వ్యవస్థే. మేము కాదంటలేదు న్యాయ వ్యవస్థను కానీ ఆ జడ్జిని కానీ విమర్శించట్లేదు. కానీ జరిగిన సంఘటన ఏంది, సిబిఐ విచారణ ఏందనేది మాత్రం నాకు బాధ కలిగి ఈ మాటలు నేను చెప్పాను. ఇది కరెక్ట్ కాదని చెప్పి దీన్ని ఖచ్చితంగా కంటెస్ట్ చేసి మరలా దీన్ని రద్దుపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆలోచిస్తూ తప్పకుండా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు భవిష్యత్తులో కూడా ఏదైతే జగన్ గారు తీసుకుంటారో. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.